అందరికీ నా ఛానల్కు స్వాగతం. అబ్బా, నవంబర్ నెలండి, ఒక్కటే పెళ్ళిళ్ళు. 2 రోజులకోసారి పెళ్ళిళ్ళకు వెళ్లాల్సి వస్తుంది. తప్పదు కదా, మరి వాళ్ళు మన పెళ్ళికి రావాలి అంటే, మన పిల్లల పెళ్ళిళ్ళకు రావాలి అంటే మనం వెళ్ళి తీరాల్సిందే. మొత్తానికైతే ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఉపయోగపడే ఓ కొన్ని మంచి విషయాలను మాట్లాడదామనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సరిగమలు ఏదైనా, మధురిమలు ఎన్నో, వేసేది 7 అడుగులైనా వివాహం 100 ఏళ్ల అనుబంధం. అన్యస్వరాలు రాగాలను శృతి తప్పేలా చేసినట్టు ఆలు మగల మధ్య స్పర్ధలు సంసారాన్ని లయ తప్పేలా చేస్తాయి. చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానై పచ్చని సంసారాన్ని నిలువునా కూల్చేస్తాయి. వీటికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది, మీ చేతల్లోనే దొరుకుతుంది. మీ దాంపత్యంలో ఈ 7 సమస్యలను గుర్తించి వాటిని అధిగమించగలిగితే మీ సప్తపది జయదేవుని అష్టపదిలా రసరమ్యంగా సాగిపోతుంది. అందుకే ఈరోజు సంసారంలో సరిగమల గురించి తెలుసుకుందాం. మొదటిది, గ్యాప్ ఇవ్వద్దు. ఇప్పటి వరకు బాగానే ఉంటారు, అంతలోనే మూతి ముడుచుకుంటారు. ఏమయ్యింది అని అడిగితే ఎవరి స్పేస్ వారికి ఉండాలంటారు, చిన్న గ్యాప్ కావాలంటారు. ఈ చిన్న గ్యాపే తర్వాత అంతులేని అగాధంగా పరిణమిస్తుంది. భార్యాభర్తలు ఎవరి ప్రైవసీ వారికి కావాలనుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ ఒకరి స్పేస్లోకి మరొకరు కలలో కూడా రాకూడదని తీర్మానించుకోవడం దిద్దుకోలేని తప్పునకు దారితీస్తుంది. ఎవరి ప్రాధాన్యాలు వారికున్నా ఇద్దరి తొలి ప్రాధాన్యం జీవిత భాగస్వామి ఆనందం కావాలి. ఆ తర్వాతి స్థానంలో ఇల్లు ఉండాలి. ప్రతిరోజు గంటో 2 గంటలో ఇంటికి జీవిత భాగస్వామికి కేటాయించాలి. ఇక 2వది చూద్దామా. ఇవి ఆర్థికాంశాలు. ఈ రోజుల్లో ఆలు మగలు ఇద్దరూ సంపాదిస్తున్నారు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిన మాట వాస్తవమే, కానీ 80% మంది అతివల అకౌంట్లు వారి భర్తల అజమాయిషీలోనే ఉన్నాయన్న అధ్యయనాలు ఎంత ఎదిగినా ఇంటి బాధలు ఇంతింత కాదనే వాస్తవానికి అద్దం పడుతున్నాయి. 20% మంది భర్తలు మాత్రమే ఆర్థిక విషయాల్లో భార్య అభిప్రాయానికి విలువ ఇస్తున్నారని తేలింది. ఈ ఆర్థికాంశాలే భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కారణం అవుతున్నాయి. ఈ వైఖరికి భర్తలు పులి స్టాప్ పెట్టగలిగితే భార్యల మనసు గెలుచుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక 3వ విషయం చూద్దాం. ఇది భావ వ్యక్తీకరణ. బంధం బలపడాలంటే ఉండాల్సింది భావ వ్యక్తీకరణ. చెప్పదలిచిన విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. లోపల ఏదో పెట్టుకొని నసిగితే చెప్పదలుచుకున్న విషయం అవతలి వాళ్లకు అర్థం కాకపోగా లేనిపోని మనస్పర్ధలకు దారితీస్తుంది. కంటి చూపులు, కొంటె సైగలు దంపతుల మధ్య అన్యోన్యతకు వారధి నిర్మిస్తాయి. మృదు భాషణం దాంపత్యానికి భూషణమవుతుంది. మనసులోని మాటలు అరమరికలు లేకుండా చెప్పుకునే స్వేచ్ఛ ఇద్దరికీ ఉన్నప్పుడు
ఆ భార్యాభర్తల మధ్య వైషమ్యాలు తలెత్తే ప్రశ్నే రాదు మరి. ఇక నాలుగో విషయం చూద్దాం. ఇది శృంగారానికి సంబంధించింది. దాంపత్య యజ్ఞానికి శృంగారమే ఆద్యం. శృంగార జీవితం సంతృప్తికరంగా ఉన్న దంపతుల మధ్య ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ. పెండ్లైన కొత్తలో చాలనుకునే వరకు సాగే సరసాలు కొన్నాళ్లకు తూతూ మంత్రంగా సాగిపోతాయి. ఇద్దరిలో ఏ ఒక్కరో చెప్పబడితే దాంపత్యం దుర్భరమే అవుతుంది. మనసులు ప్రశాంతంగా ఉన్నప్పుడే కోరికలు రేగుతాయి, అప్పుడే కెమిస్ట్రీ పండుతుంది. బలవంతంగా పొందాలనుకోవడం, బలవంతంగా అడ్డుకోవడం రెండూ సమర్థనీయాలు కాదు. శృంగారాన్ని పవిత్ర కార్యంగా భావించాలి. కలయిక ఇష్టం లేనప్పుడు కోపంతో కాకుండా శాంతంగా ఆపే ప్రయత్నం చేయాలి. కలయిక కోరుకున్నప్పుడు అజమాయిషితో కాకుండా యుక్తితో అనురక్తి కలిగించాలి. కాదంటే అవుననిలే అని తీర్మానించుకుని నెయ్యానికి కాలు దువ్వితే కయ్యానికి కారణమవుతుందని గ్రహించాలి. చివరగా భార్యాభర్తలు శృంగార రసం ఎంతగా పండించగలిగితే జీవితం అంత ఆనందంగా ఉంటుందన్న సత్యం మర్చిపోవద్దు. ఇక ఐదవ దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ మధ్య కాలంలో సంసారాల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండి స్మార్ట్ ఫోన్. ఇంతకు ముందంటే భార్యాభర్తలు అన్నాక 1,25,000 ఉంటాయి. మేము చూసుకుంటాం, మీ జోక్యం అవసరం లేదు అని మూడో వ్యక్తి జోక్యాన్ని నివారించేవాళ్ళు. ఈ తరం దంపతులకు ఆ మాట అనే అవకాశం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య 2 స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. రోజులో సింహభాగం ఫోన్కే కేటాయిస్తున్నారు చాలామంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు సాంసారిక వ్యవహారాల్లో నిర్లిప్తంగా ఉంటున్నారు. అంతేకాదు, తొందరపాటుతో చేసే కొన్ని పోస్టులు వారి బంధం బీటలు వారేలా చేస్తున్నాయి, కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. వాట్సప్లో లాస్ట్ సీన్ కూడా భార్యాభర్తల మధ్య వైరానికి కారణం అవుతున్నది. కాలానుగుణంగా స్మార్ట్ ఫోన్ వాడడం ఇప్పుడు అవసరమే. ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టే ఫోనును పక్కన పెట్టలేం. అలాగని చక్కని జీవితాన్ని రిస్క్లో పెట్టకూడదు. ఫోన్ను ఒక ఉపకరణంగానే భావించాలి. ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే వాడాలి. అప్పుడు మీ జీవితంలో స్మార్ట్ ప్రకంపనలకు తావుండదు మరి. ఇక 6వ విషయం చూద్దాం. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. నీదా నాదా పైచేయి అంటూ గొడవ పడకూడదు. ఇద్దరూ సరిసమానం. ఈ సంగతిని మనస్ఫూర్తిగా అంగీకరించగలిగితే సంసారం గతి తప్పదు. అహంతో కారాలు మిరియాలు నూరుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవు. కోపాలు తాపాలు జగడాలు ఉంటేనే దాంపత్యం మజాగా సాగుతుంది. అలక సరదా మీకు, అదే వేడుక మాకు అంటూ కోపాన్ని తాపంగా మార్చగలిగితే తగువే భలే వినోదంగా అనిపిస్తుంది. పొరపాటున అనుకునే మాటలు గోడలు విన్నా పర్వాలేదు, కానీ ఆ గోలల ఈగోలను దెబ్బతీసే వరకు వెళ్ళకూడదు. ఇద్దరి మధ్య తలెత్తే వైరాలు వైరల్ కావద్దు.
అప్పుడు పై చేయి గురించి పేచి ఉండదు. ఒకరినొకరు తక్కువ చేసి చూడడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించినంతకాలం ఆ కాపురం చిలకపచ్చగా ఉంటుంది, హాయిగా రసరమ్యంగా సాగిపోతుంది. ఇక చివరిది 7వ దాని గురించి చూసుకుందాం. పెండ్లంటే 3 ముళ్ళు, 7 అడుగులు మాత్రమే కాదు, అంతకు మించిన గొప్ప నమ్మకం. సంసార సాగరం సమర్థంగా దాటాలంటే భర్తకు భార్యపై నమ్మకం ఉండాలి, భర్తపై భార్యకు గురి ఉండాలి. కానీ జీవన ప్రవాహంలో ఎన్నో ఆకర్షణలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాయి. ఇంట్లో ఆప్యాయత కరువైనప్పుడు ఈ వలలో చిక్కే ప్రమాదం ఉంది. ఆ వలలో చిక్కుకోవద్దు. పనిచేసే చోట, సామాజిక మాధ్యమాల్లో వినిపించే కంటితుడుపు మాటలకే ఇంటిని మర్చిపోతున్నారు. తాత్కాలిక సంతోషాల కోసం శాశ్వతమైన బంధాలను సమస్యాత్మకంగా, ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు. సంసారంలో ఒడుదుడుకులు ఎదురైతే సంయమనంతో వ్యవహరించాలి, శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అందుకే స్త్రీ పురుషుల మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ, బాధ్యత ఉండాలి. వైవాహిక జీవితంలో పాటించాల్సిన అసలు సిసలు సూత్రమిది. భావోద్వేగాలకు విశ్వాసపాత్రులై ఉండాలి. ఇలా చేస్తే ఆ బంధం కలకాలం నిలబడుతుంది. ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమ లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుందని గుర్తుంచుకోండి. అన్ని విషయాలు విన్నారు కదా? ఇవి కొత్తగా పెళ్ళైన జంటలకే కాదండోయ్, పెళ్ళయ్యి 40-50 సంవత్సరాలైన వారికి కూడా ఇది వర్తిస్తుంది. మరి మీరు కూడా ఇది ఒప్పుకుంటారు కదూ? ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా. ఎన్నో పెళ్ళిళ్ళకు అటెండ్ అయినప్పుడు ఆ జంటలను చూస్తూ, అక్కడున్న పెద్ద జంటలను కూడా చూసినప్పుడు నాకు అనేకమైన విషయాలు అర్థమయ్యాయి. అందుకే ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటే మీలో కూడా లేదా మనందరిలో కూడా ఉన్న లోపాలను సరిదిద్దుకొని చక్కటి వైవాహిక జీవితాన్ని గడుపుదాం. అంతే కదా మరి కావాల్సింది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నాడో కవి. 1 సంవత్సర కాలం పంటకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది నిండు 100 ఏళ్ళు అనుభవించాల్సిన ఈ పెళ్ళి జీవితాన్ని మరి ఆనందమయం చేసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, చాలా విషయాలు చెప్పాను. మరి ఇవన్నీ కూడా మీరు పాటించకపోతే ఇప్పటికైనా పాటించటం మొదలు పెడదాం. ఓకేనా? మరి ఇది మీకు నచ్చిందా? ఇది నచ్చినట్లయితే మీరు పెళ్ళికి వెళ్తూ ఉంటారు కదా, ఆ జంటలకు పంపండి. ఇందులో 7 సూత్రాలలో కనీసం 4 సూత్రాలను సరిగ్గా పాటించిన సంసారం సజావుగా సాగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండనా మరి ఇంకా? అబ్బో, నేను కూడా ఒక పెళ్ళికి వెళ్ళాలండి, టైం అవుతుంది. ఓకే, మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బాయ్ బాయ్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.